బయటికి తెచ్చారనే అంశంపై చర్చ కొనసాగుతుంది. ఎట్లా స్పందిస్తారండి ఆ అంశంపై? యాక్చువల్గా మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం మాట్లాడేవారంటే అండి, జగన్తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది, జైలుకి పంపించేస్తారు ఎవరినైనా సరే జగన్తో పెట్టుకున్నారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఒక అనేక సందర్భాల్లో ట్రోల్ చేయడం జరిగిందండి. దాన్ని మేము ఏమంటామంటే, అంటే ఒక పొలిటికల్ పార్టీలు న్యాయస్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందనే ప్రజల్లో భావన తెప్పిస్తున్నారా, లేకపోతే నిజంగా పొలిటికల్ పార్టీలకి న్యాయస్థానాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయా? ఇది ఫస్ట్ క్వశ్చన్ సార్, ఫస్ట్ వైఎస్ఆర్సీపీ తెలుసుకోవాల్సింది. అంటే ఆ దాని ప్రకారమే ఈరోజు మీ జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తే లేదంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారని అంటున్నారు. ఎందుకు వచ్చింది ఇది, ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే అండి, అసలు మెయిన్ రీజన్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన రోజు నుంచి కూడా మాధ్యమాల్లో సోషల్ మీడియాలో కానీ ఇతర వాటిల్లో కానీ అనేక ట్రోల్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డితో పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది, వైఎస్ఆర్సీపీతో పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది అని ట్రోల్ చేయడంతో వచ్చిన రాద్ధాంతం ఇదంతానండి. ఇప్పుడు అదే రీతిలో జనసేన సైనికులు కావచ్చు, జనసేన పార్టీలో కొంతమంది వ్యక్తులు కావచ్చు, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, చూసారా ఈరోజు మేము నిర్దోషిగా బయటకు వచ్చాం. ఒకటి చెప్తున్నామండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు బెయిల్లో ఉన్నంత మాత్రాన సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చింది కానీ నిర్దోషి అని చెప్పలేదు, ఆయన దోషి అని అంటున్నారు. ఒప్పుకుంటున్నాం, మేము కూడా ఒప్పుకుంటున్నాం అండి, ఇంకా రాలేదు కాబట్టి దోషే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమవుతారండి, ఆయన బెయిల్ మీద ఉన్నాడు కదా, ఆయన అన్న నిర్దోషి అని చెప్పేసి ఆయనకి కేసులు ఏమన్నా కొట్టేశారా? లేదు కదండి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వస్తే నిర్దోషి కాదు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 12 కేసుల్లో ఈ రోజు వరకు దోషిగానే ఉన్నటువంటి వ్యక్తి, బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కూడా దోషి కింద లెక్క వస్తాడండి. అదే అంటున్నానండి, న్యాయ వ్యవస్థలని నిజంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే న్యాయ వ్యవస్థలకు లోబడి పనిచేయాలి, కానీ న్యాయ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అది ఎంత ప్రమాదం అంటే, రాబోయే రోజుల్లో గతంలో పోలీస్ స్టేషన్ అంటే ఒక భయం ఉండేది, తర్వాత పోలీస్ స్టేషన్ అంటే భయాలు పోయినాయి, పంచాయతీలు పెట్టుకుంటున్నారు పోలీస్ స్టేషన్లో అని. అదే విధంగా న్యాయ వ్యవస్థలో కూడా రాను రాబోయే రోజుల్లో పంచాయతీలు పెట్టుకునే పరిస్థితికి న్యాయ వ్యవస్థ వచ్చేసింది. న్యాయస్థానాలు కూడా నిజంగా న్యాయస్థానాలు తప్పు చేసి న్యాయస్థానాలు పొలిటికల్ లీడర్స్ కానీ పొలిటికల్ ప్రెజర్స్ కానీ తలొగ్గి వాళ్ళు కానీ ప్రవర్తిస్తే మాత్రం రాబోయే రోజుల్లో న్యాయ వ్యవస్థ కూడా ఒక ఒక గతంలో ఎలాగుండేదో పంచాయతీలాగా అలా అయిపోయే పరిస్థితి. ఎందుకంటే ఇది రాష్ట్ర భవిష్యత్తు లేకపోతే ఇంకోటో కాదండి, దేశ సమగ్రతకి దేశ భవిష్యత్తుకి సంబంధించింది. ఎవరికైనా కష్టం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తారు, లేకపోతే న్యాయస్థానాలకు వెళ్తారు. అటువంటి న్యాయస్థానాలే పొలిటికల్ లీడర్ల వైపు మొగ్గు చూపేసి పొలిటికల్ లీడర్లు చెప్పినట్టు తానే తందనంటే కనుక రాబోయే రోజులు మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. న్యాయ వ్యవస్థల మీద ప్రజలకి అపనమ్మకం వచ్చిందా, అది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోద్ది. అటువంటి వ్యవస్థలో న్యాయ వ్యవస్థల్ని న్యాయ వ్యవస్థలుగా పనిచేసే విధంగా రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. న్యాయ వ్యవస్థల్లో కొన్ని మార్పులు చేర్పులు రావాలని చాలా మంది పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇటువంటి చూసినప్పుడే అటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. Yes, విజయ గోపాల్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని పెట్టేసింది. Yes, పుచ్చా విజయ కుమార్ గారు.